పార్టీ విజయం కేంద్రం ఎగరవేయాలని చెప్పి ఆకాంక్షతో చాలా వరకు యువకులు ఈరోజు చేరడం జరుగుతుంది. మన నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్దుగడ్డి రవీందర్ రెడ్డి గారి సమక్షంలో హిందువులు అవమానిస్తున్నటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా యువకులు చేరడం చాలా సంతోషకరం. వారికి ఇదే మా ఆహ్వానంగా భావిస్తూ పెద్దలు మాట్లాడవలసిందిగా ఇంకా ఉండే సమయం ఉన్నది. మీరు అయితే జాయిన్ అయిన తర్వాత మన చాలా వరకు హిందూ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ వచ్చినటువంటి వారి వెంట వచ్చినటువంటి కులగని మహేష్ కులగని మహేష్ మరియు అఖిల్ శివ కళ్యాణ్ రంజిత్ పవన్ సుకుమార్ అఖిల్ వినయ్ వినయ్ చెప్తావా సామ్రాట్ మణికంట అనురుద్ వెంకటరమణ రవి కిషోర్ సంతోష్ భారత్ మాతా కీ జై. కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు కుడం బీజేపీనే గెలిపిద్దాం 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 బీజేపీనే గెలిపిద్దాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాజన్న ఇటు రాజన్నకు ఆకర్షితులై దగ్గించాల పట్టణాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుకోవాలని చెప్పి మన గుడాల నరేశన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి మరియు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేటి యువత దేశానికి వెన్నుముకలాగా భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. యువత ఎలాంటి మార్గంలో నడాలి యువత ఎలాంటి పార్టీలో ఉండాలి అని చెప్పి చాలా వరకు యువకులు క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ అయితేనే క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తేనే బాగుంటుందని చెప్పి చేరినందుకు వారికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిద్ధాంతాలకు నరేంద్ర మోడీ గారి మరి నవభారత నిర్మాణానికి అండగా ఈరోజు గోవిందపల్లె 6వ వార్డులోని అనేక మంది యువత ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. గోలి మల్లారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మరి భూమి రమణ అరుణ్ కుమార్ అందరు సమాఖ్యంలో వారు ఇక్కడ చేరడం జరిగింది. అందరు కూడా భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుండి అందరు కూడా నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మరి ఏదైతే భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక గొప్ప
దేశానికి చిత్రీకరించడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించి దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే దేశంలో మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే 370 ఆర్టికల్ మన రద్దు చేశాం. 370 ఆర్టికల్ను రద్దు చేయడం ద్వారా గత 70 సంవత్సరాలలో అనేక సమస్యలతో సతమతమైనటువంటి రక్త సిక్తమవుతున్నటువంటి కశ్మీర్ను మరి ఏ సమస్య లేకుండా భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి జనత నరేంద్ర మోడీ గారిది. మరి అదేవిధంగా సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఇది కేంద్రంలో మరి ఇటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో ఆమోదం చెందినటువంటి చట్టం, అది దాన్ని ఒక ముస్లిం వ్యతిరేక చట్టంగా చిత్రీకరించడానికి ప్రతిపక్షాలు కొన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీలు, దాన్ని ముస్లింలను రెచ్చగొట్టి ముస్లింలను రోడ్ల పైన ధర్నాలు రాస్తారోపాలు దొమ్మిడిలు చేయడానికి సపోర్ట్ ఎందుకుంటే సపోర్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా వ్యతిరేకమైన చట్టం కాదు, అది పౌరసత్వ సవరణ చట్టమే కాదు. భారతదేశంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఎన్నడూ కూడా భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఏ చట్టం చేయలేదనే విషయం ముస్లిం సోదరులు గుర్తించుకోవాలి. మరి ఈ విషయంలో ఏదైతే ముస్లింలను రెచ్చగొట్టే విషయంలో పోటీ పడ్డటువంటి ఇటు జీవన్ రెడ్డి గారు అటు టీఆర్ఎస్ మన ఎమ్మెల్యే గారు సంజయ్ గారు డాక్టర్ సంజయ్ గారు పోటీ పడి ముస్లింలు రెచ్చగొట్టారు. కానీ మరి జగిత్యాల ఉన్న మన మున్సిపాలిటీలో అభివృద్ధి చేయడం విషయంలో ఎక్కడ కూడా వారు పోటీ పడట్లేదు. మరి జగిత్యాల యావరాడు గురించి మనం అడిగినట్టయితే మీరు ఇప్పటికైనా అడగండి యావరాడు గురించి, మొన్నటి వరకు కూడా ఎలక్షన్లు ప్రతి ఎలక్షన్ కూడా యావరాడు వాగ్దానాలు చేశారు. మరి జీవన్ రెడ్డి గారిని అడిగితే ఫైల్ కేటీఆర్ దగ్గర ఉందని తప్పించుకుంటాడు. అదే సంజయ్ కుమార్ని అడిగితే అది మున్సిపాలిటీ మొన్నటి వరకు కాంగ్రెస్ చేతిలో ఉంటే మేమేం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి సమస్యను కూడా వాళ్ళు తప్పించుకుంటారు. కానీ ముస్లింస్ మైనార్టీ సోదరుల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు పోటీ పడితే పనిచేస్తారని విషయాన్ని మన ప్రజలు గుర్తించుకుంటున్నారు. అనేక వ్యాపారంలో సమస్య పట్టే కాదు, అనేక సమస్యలు గతంలో ఈ వాగ్దానం చేసిన అనేక సమస్యలను మరి కేంద్రంలో వచ్చినటువంటి నిధులు 100 కోట్లాది రూపాయలు దాదాపు 400 కోట్ల రూపాయల నిధులు గత 5 సంవత్సరాలు మనకు వస్తే ఈ రాష్ట్రపతి నుండి 2 కోట్ల రూపాయల నిధులే వచ్చి మరి ఇక్కడ జరిగినటువంటి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అభివృద్ధి అనే విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. గతం నిన్న కూడా మేము మాకు ఎప్పుడు కూడా అవకాశం ఏం లేదు రా ఈ యొక్క జగిత్యాల పట్టణ ప్రజలు. మరి ఈసారి మేము కోరుతా ఉన్నాం, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరుతాను. ఎందుకంటే జగిత్యాలను అనేక సమస్యలను అభివృద్ధి చేసే సత్తా మాకుంది. ఎందుకంటే కేంద్రంలో మేమున్నాం. ఇక్కడ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మా పార్టీ నుండి ఉన్నారు. మరి ఎంపీ నిధులు పెట్టించుకోగలుగుతాం, కేంద్రం నుండి అవసరమైతే నిధులు తెచ్చుకురాలనే సత్తా మాకుంది. మేము జగిత్యాలను అభివృద్ధి చేస్తాం కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వచ్చండి. జగిత్యాల అభివృద్ధి కోసం మాకు మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి. ప్రజలందరూ కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేడు ఈరోజు జగిత్యాల ప్రకటనలో జరుగుతున్న చర్యలో స్వాగతం సుస్వాగతం, మా బ్రదర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నేను ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం కాదు, ఎన్నో రోజులు జరుగుతున్న కార్యక్రమం చెప్తూ ప్రతిరోజు చేరికలో చేర్చుకొని చేస్తానని చెప్పిన ప్రతి వాటిలో కూడా చేరాలి, అందరూ కూడా యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. గోవిందపల్లి వార్డులో 6th వార్డులో ఉంటున్నారు, ప్రతి వార్డు నుంచి ప్రతిరోజు కూడా చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్ తర్వాత ప్రతి అందరూ కూడా చేరుతారు. జై భారత్ మాతాకి జై.